एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितम कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। नमस्कारम। एपीटीवी जर्नलिस्ट सत्यं कोसम धर्मं कोसम भारतदेश स्वातंत्र दिनोत्सव संदर्भंगा मन सुप्रीम कोर्ट चीफ जस्टिस मात्लाडुतू చట్టాలు చేయవలసిన చట్ట సభల్లో చట్ట నిర్మాణ ప్రక్రియల మీద ఇతర అంశాల మీద సమగ్రమైన చర్చలు జరగట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానానికి చెందిన అధినేత ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం అనేక చర్చలకు దారితీస్తుంది. చట్ట నిర్మాణ ప్రక్రియ కరెక్ట్గా జరుగుతుందా? చట్టసభల పనితీరు సక్రమంగానే ఉందా? ప్రజల అభిప్రాయాలకి ప్రజల ప్రయోజనాలకి చట్టసభలు అర్థం పడుతున్నాయా లేదా అనే అంశం మీద సరికొత్తగా చర్చ వస్తుంది. అసలు రమణ గారు చెప్పిన అంశం దాని మీద చట్టసభల నిర్వహణ ప్రక్రియ దీని మీద మాట్లాడడానికి ఏటెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రముఖ జర్నలిస్టు కృష్ణరాజు గారు మన స్టూడియోకి వచ్చేసారు. కృష్ణరాజు గారు నమస్కారం. నమస్తే మల్లారి కాశీ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మొన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు మాట్లాడుతూ చట్ట నిర్మాణ ప్రక్రియలో జరగవలసిన సరైన చర్చలు జరగటం లేదు, ఆ చట్టసభల పనితీరు వల్ల ఒక్కోసారి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అవునండి. దీని మీద మీరు ఏమైనా విశ్లేషించగలరా? అదే అండి. ఇప్పుడు మన భారత సర్వోన్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఆగస్టు 15 చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా పార్లమెంట్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున ఒక చర్చకు దారితీస్తుంది. వివాదం అని చెప్పి చెప్పలేం కానీ చర్చకు దారితీస్తుంది. ఆయన చెప్పిన ముఖ్యమైన అంశం ఏంటంటే, అసలు చట్టాల్లో ఏముందో తెలియకుండానే వాటిని ఆమోదిస్తున్నారు, చట్టసభలు సరిగ్గా జరగటం లేదనేది ఆయన అభియోగంగా కనిపిస్తుందండి. అంటే చట్టాల మీద చర్చ లేకుండా వాటిని ఆమోదింప చేస్తున్నారు అని చెప్పడానికి వాడుతున్న పదం ఏంటంటే ఇట్స్ కాల్డ్ గిలెటిన్ అని చెప్పంటాడు. గిలెటిన్ గిలెటిన్ అనే మాట వెస్ట్రన్ యూరోప్ నుంచి మనకు వచ్చింది. అది దాని అర్థం ఏంటంటే చర్చలు పెద్దగా ఏమి ఉండవు, మూకబలంతో అంటే ఏ పార్టీకి మెజారిటీ ఉంటుందో, ప్రభుత్వం మెజారిటీ ఉంటుందో, ఆ మెజారిటీ సభ్యులు ఎస్ అంటారు, అక్కడతో ఆ చట్టానికి సంబంధించి ఎటువంటి చర్చ లేకుండా కూడా ఆ బిల్లు ఆమోదించబడి చట్టంగా మారుతుంది. అది జరుగుతుంది. అది గతంలో విదేశాల్లో కూడా ఉంది. కానీ ఇప్పుడు మన భారతదేశంలో వచ్చేటప్పటికీ పార్లమెంట్లో కావచ్చు లేకపోతే వివిధ రాష్ట్రాల శాసనసభల్లో కావచ్చు బిల్లుల మీద సమగ్ర చర్చ జరగటం లేదు. అది వాస్తవం. అది దాదాపు 30 ఏళ్ల నుంచి చూస్తూ ఉంటుంటే ఇదే తంతు జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే పూర్వం చట్టసభల్లో విజ్ఞులు ఉండేవారండి, ఆయా రంగాల్లో నిష్ణాతులు ఉండేవారు. అంటే వ్యవసాయ రంగం నుంచి, పారిశ్రామిక రంగం నుంచి, అట్లా కార్మిక రంగం నుంచి, విద్యార్థి లోకం నుంచి, ఇట్లాగ రకరకాల రంగాల్లో నిష్ణాతులైన వారు చట్టసభలకు ఎన్నికయ్యేవారు. వారి కన్సర్న్ అంతా కూడా సమాజం గురించి, ప్రజల గురించి ఉండేది. వారు ఏ చట్టం చేయాలన్నా, ఏ బిల్లు ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టినా దాని మీద కులంకుశంగా చర్చకు పట్టుబట్టేవారు. తర్వాత వారు ఆ బిల్లుల మీద తమ అభిప్రాయాలను చెప్పేవారు, నిష్కర్షగా చెప్పేవారు అన్నమాట. అది వినడానికి కూడా చాలా బాగుండేవి, చాలా విజ్ఞాన సమాజాన్ని కూడా చైతన్యపరిచేయి ఆ డిబేట్స్ అన్నమాట. అవి ఈరోజు కరువైనవి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎందుకు ఈ పరిస్థితి మనకు దాపురించింది అంటే, ఈనాడు చట్టసభల్లో ఉన్న వాళ్ళలో దాదాపు 90% మంది కోటీశ్వరులు, అంటే 100,000 కోట్ల రూపాయలు ఆర్జించి ఎక్కడ ఆర్జించారు? వాళ్ళు పరిశ్రమల్లో, వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్ రంగంలో, లిక్కర్ రంగంలో, రకరకాల రంగాల్లో డబ్బులు ఆర్జించి రాజకీయాల్లో రావడానికి డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఎన్నికవుతున్నారండి వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చట్టాల గురించి, బిల్లుల గురించి వాళ్ళకి అనవసరం. వాళ్ళ సంక్షేమంలో అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తమ వ్యాపార సామ్రాజ్యాలని
కాపాడుకోవడానికి తమ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకోవడానికే వాడు ప్రధానంగా కృషి చేస్తారు. రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారు. రాజకీయాలను ఉపయోగించి చట్టసభలు ఉపయోగించుకున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఏ బిల్లులైతే తయారు చేయాలో, ఏ చట్టాలను అయితే తయారు చేయాలో దానికి సెలెక్ట్ కమిటీలు ఉంటాయి. ఆ సెలెక్ట్ కమిటీలు వీళ్ళే ఉంటారు. వీళ్ళప్పుడు ఏంటంటే వీళ్ళకి కావాల్సిందంటే వీళ్ళ ప్రయోజనం రక్షించుకోవడం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ విమానయాన రంగానికి సంబంధించి ఒక బిల్లు కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తే ఆ బిల్లును రూపొందించే కమిటీలో విజయ్ మాల్యా ఉన్నారు. విజయ్ మాల్యా ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా, అంటే విమానయాన రంగానికి వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే అని అబ్జెక్షన్ చెప్పేవాడు మీకు. అలాగే మీకు ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి ఒక ఒక సిన్హా అనే ఒక రాజకీయ నాయకుడు, ఆయన పార్లమెంటు సభ్యుడు. ఆ రోజుల్లో బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఆయన. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే ఈ బీడీ కట్టలు ఉన్నాయి కదా, మనం బీడీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఈ బీడీ ప్యాకెట్స్ మీద 70% డేంజర్ మార్క్ ఉండాలి అని చెప్పి ఒక బిల్లు పెట్టారు. ఆ బిల్లు చర్చకు వచ్చింది. దాన్ని మనం సెలెక్ట్ కమిటీకి పంపించారు. పంపించినప్పుడు నేను చెప్పిన ఈ బీడీ బేరం, ఈ సిన్హా గారికి ఏంటంటే ఉత్తర భారతదేశంలో అతి పెద్ద బీడీలు తయారు చేసే కర్మాగారం ఉంది. ఆయన దానికి ఆయన సెలెక్ట్ కమిటీలో ఆయన ఒక మెంబర్. ఆయన ఆయన ఏమాదించాడంటే అసలు 70% మీరు ఎందుకు పెడుతున్నారు బీడీలు, బీడీల ప్యాక్ మీద అసలు బీడీలు తాగటం వలన క్యాన్సర్ వస్తుందని చెప్పి ఎవరు చెప్పారు చెప్పండి నాకు అని చెప్పి వాదించి, అంటే వితండవాదన చేసి చివరికి ఏం చేశారంటే ఆయన తన మాటనే నెగ్గించుకుంటూ ఈ 70% ఉండాలన్న ఈ డేంజర్ మార్కుని 30% తగ్గించగలిగాడు ఆయన. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు, అది చట్టసభలు అనేవి ఈ రోజున ఈ వ్యాపార పారిశ్రామిక వర్గాలకు చుట్టాల సభలుగా మారినాయి. కాబట్టి అక్కడ మీకు చర్చలు జరగవు. అది ఈ విషయం అందరికీ తెలిసిన ఒక నగ్న సత్యం. అది ఇదే విషయం తెలుసు ఆయనకి, అది ఎన్వి రమణ గారికి కూడా తెలుసు ఆయనకి. అది అట్లాగే దీనికి నేపథ్యం ఏమిటంటే ఎన్వి రమణ గారు ఆగస్టు 15న తన ఆవేదన ఎందుకు వ్యక్తం చేశారు, దానికి కొద్ది రోజుల ముందు భారత ఉపరాష్ట్రపతి అట్లాగే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గారు ఈ చట్టసభలో జరుగుతున్న ప్రణామాలు చూసి ఆవేదన చెందారు. ఆయన కళ్ళనీళ్ళు పెట్టున్నారు. బహుశా అది ఎన్వి రమణ గారికి కూడా కొంత బాధ కలిగించి ఉండవచ్చు. దాని ఫలితంగా ఏంటంటే ఆయన కూడా ఏంటంటే మన వంతు కూడా మనం మన అభిప్రాయాన్ని వ్యక్తం చేద్దామని చెప్పి ఆగస్టు 15 వేడుకల్లో సందర్భంగా ఆయన పార్లమెంట్ గురించి ప్రస్తావించారు. అయితే ఆగస్టు 15 వేడుకల్లో దీన్ని ప్రస్తావించడం సమంజసమా కాదా అనేది కూడా మనం గమనించాలి ఇక్కడ విషయం. ఎందుకంటే ఈ రోజున ఒక్క చట్టసభలే కాదండి, దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలు అపసవ్యంలో నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థతో సహా. న్యాయ వ్యవస్థలో కూడా అనేక లోపాలు ఉన్నాయి అని మనం చెప్పడం కాదండి, ఆ న్యాయ వ్యవస్థలో దీర్ఘకాలం పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు. మీకు న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మీకు 2018 జనవరి 12వ తేదీన 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారండి వాళ్ళు, దేశ న్యాయ వ్యవస్థ సమగ్రతపై మాకు అనుమానాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది అని హెచ్చరించారు. ఎవరిని హెచ్చరించింది, ఎవరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులే. వారిలో తర్వాత ఒక ఆయన చీఫ్ జస్టిస్ అయ్యారు. అయితే ఆ రోజున ఇటువంటి ఆవేదన వ్యక్తం చేసిన వ్యక్తుల్లో ఎన్వి రమణ గారు లేకపోవడం విశేషం. ఎన్వి రమణ గారు మీద కూడా ప్రారంభంలో వచ్చినాయి. ఇది ఎప్పుడంటే కొంతమంది న్యాయమూర్తులను ప్రమోట్ చేసే విషయంలో కొన్ని ఆయన వ్యక్తం చేసిన కొన్ని అభ్యంతరాలు వివాదాస్పదంగా మారినాయి. ఇదే సమయంలో ఈ 4 న్యాయమూర్తులు, మీకు 2018లో చెప్పాను కదా మీకు, ఈ 4 న్యాయవాదులు కూడా దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది, న్యాయ వ్యవస్థ సమగ్రతకు భంగం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఎన్వి రమణ గారికి తెలియదా న్యాయ వ్యవస్థలో ఇట్లా లోపాలని చెప్పి? ఆయనకి తెలుసు, కానీ ఆయన వారితో ఆ రోజున వారితో జతకట్టలేదు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఆయన ఆగస్టు 15 సందర్భంగా పార్లమెంటు గురించి ఇట్లాగా చట్టాల గురించి చర్చలు జరగట్లేదు, పార్లమెంటు సజావు జరగట్లేదని చెప్పి చెప్పడం అనేది చర్చకు కారణమైంది. అయితే దీనికి సంబంధించి కూడా మీకు అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా
చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఏ విభాగానికి ఆ విభాగం తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ఒక విభాగం మరో విభాగంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. 1950 జనవరి 28వ తేదీన భారత ప్రప్రథమ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుతూ ఏం చెప్పారంటేనా, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన పార్లమెంటు విధులకు సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాల తీర్పులు కానీ ఆటంకం కాకూడదు. న్యాయస్థానాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ పార్లమెంటు ఉభయ సభలకు తోడుగా మూడో సభగా వ్యవహరించకూడదు అని చెప్పి ఎప్పుడు చెప్పారండి ఆయన, 1958 జనవరి 28వ తేదీన చెప్పారు ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు. ఈరోజు జరుగుతుంది ఏంటి, ఒక వ్యవస్థ వ్యవహారంలో ఇంకొక వ్యవస్థ జోక్యం చేసుకోవడం అనేది. అంటే ఇక్కడ మన దేశంలో ఈ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ కూడా అపసవ్యంగా పయనిస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీకు జస్టిస్ రమాపాల్ గారు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు, ఆవిడ ఒక పుస్తకం రాస్తూ చాలా చక్కటి విషయాలు చెప్పారండి ఈ న్యాయ వ్యవస్థలో లోపాల గురించి. చెప్తూ ఆవిడేం చెప్పారంటే, ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానాల్లో 7 రకాల పాపాలు జరుగుతున్నాయి, 7 రకాల పాపాలు సిన్స్ అనమాట జరుగుతున్నాయి. అవి ఏంటంట, న్యాయమూర్తుల మధ్య ఉన్న వ్యవహారాలకు సంబంధించి సహచరుల అనైతిక ప్రవర్తనను పట్టించుకోకపోవటం, అంటే బ్లైండ్ అయి, అంటే నాతోటి న్యాయమూర్తి ఏదైనా అనైతికంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే దాన్ని పట్టించుకో ఇతరులు పట్టించుకోవట్లేదు, అదొకటి. రెండోది జడ్జీల నియామకంలో పారదర్శకత పాటించకపోవటం, మూడోది గత తీర్పులను యథాతథంగా కాపీ కొట్టడం, అంటే ప్లాగరిజం అని చెప్పి అంటాం. అంటే కోర్టులో తీర్పు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా గత తీర్పుల్ని, అంటే దాన్ని గతంలో ఇచ్చిన తీర్పుల్ని యాస్టిస్గా కాపీ కొట్టడం, ఇట్స్ కాల్డ్ ఫ్లాగరిజం అని చెప్పి అంటారు. తర్వాత వ్యక్తిగతమైన అహంభావం న్యాయమూర్తులకి, అలాగే వృత్తిపరమైన అహంభావం. ఆరోది హిపోక్రసీ. 7వది ఆశ్రిత పక్షపాతం, అంటే మన వాళ్ళైతే మనం మనం కాపాడుకుందాం అని. ఇటువంటి 7 రకాల పాపాలు న్యాయస్థానాల్లో నెలకొని ఉన్నాయి అని చెప్పింది మీరు నేను మళ్ళీ సామాన్యులను కాదండి, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ రుమాపాల్ గారు. అంటే దేశ న్యాయ వ్యవస్థలో ఎక్కడో ఏదో పెద్ద లోపం ఉంది అని మనం చెప్పడం కాదు, ఆ న్యాయమూర్తులు చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా జస్టిస్ ఎన్వి రమణ గారు దృష్టిలోకి తీసుకొని దాని గురించి కూడా భవిష్యత్తులో మాట్లాడితే ఒక సంస్కరణలకి ఆయన పునాది వేసిన వారు అవుతారండి. బాగుందండి. ఇప్పుడు మొన్న జస్టిస్ ఎన్వి రమణ గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, చట్టసభల్లోకి న్యాయవాదులు ఈ న్యాయ ప్రక్రియలో ఉన్నవాళ్ళు లేకపోవడం కూడా ఒక లోపంగా ఉంది. ఎందుకంటే సమగ్రమైన చర్చ చట్ట నిర్మాణ క్రమంలో సమగ్రమైన చర్చ జరగనప్పుడు వాటి అమలు చేసే ప్రక్రియలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఆ రంగంలో ఉన్నవాళ్ళు కూడా చట్టసభల్లో ఉంటే బాగుంటుంది అని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అది నిజమేనండి. అది జస్టిస్ ఎన్వి రమణ గారు న్యాయవాదులు మేధావులు వారికి అన్నీ తెలుస్తాయి, చట్టాల గురించి చేసేటప్పుడు వారి సర్వీసులు మనం ఉపయోగించుకుంటే చట్టాలు సమగ్రంగా ఉంటాయి అనే భావంతో బహుశా ఆ విషయం చెప్పుంటారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, మనం చేసే చట్టాలన్నీ కూడా మన భారత రాజ్యాంగ పరిధిలో పీఠికను లేకపోతే దాని ఇతర అంశాలను దృష్టిలో పెట్టు చేయాలి మనం. అక్కడ అది దానికి భిన్నంగా చేయడానికి ఆస్కారం లేదు. ఇక్కడ మనం ఎన్వి రమణ గారు చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వారిలో అత్యధికులు న్యాయవాదులే అనే విషయం మనం మర్చిపోకూడదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఇట్లాగా మీరు ఎవరిని చూసినప్పటికీ కూడా దాంట్లో అత్యధికులు న్యాయవాదులు ఉన్నారు. ఆ రోజున వీరందరూ న్యాయవాదులే కలిసి ఎక్కువ మంది ఈ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. దానివల్ల ఏమైందంటే భారత రాజ్యాంగ ఆనాటి సభలో, అంటే భారత రాజ్యాంగ రూపొందించడానికి ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ మంది న్యాయవాదులే ఉండటం వలన భారత రాజ్యాంగం ఒక సంక్లిష్టమైన రాజ్యాంగంగా మారిందనే అపవాదు కూడా ఆ రోజున వచ్చిందండి. ఎందుకంటే న్యాయవాదులు
సామాన్యులకు అర్థం కాని భాషను వాడటం వలన ఇప్పటికీ కూడా మనం ఈ వ్యాఖ్యానికి కూడా రకరకాల మనం అభిప్రాయాల్ని లేకపోతే రకరకాల అర్థాలను ఇచ్చుకుంటూ మనం సతమతమవుతున్నామని చెప్పే ఒక ఆరోపణ కూడా వచ్చింది మీకు. మన భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన రాజ్యాంగం, అత్యంత పెద్ద అంత పెద్ద రాజ్యాంగం. అంటే అంత పెద్ద రాజ్యాంగం మన దాంతో పోలిస్తే అమెరికా రాజ్యాంగం చాలా చిన్నది. అసలు మీ బ్రిటిష్ రాజ్యాంగం వచ్చేటప్పటికి అది దాన్ని అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు బ్రిటిష్ వచ్చేటప్పటికి. అక్కడ చాలా తేలికైన రాజ్యాంగాలు రూపొందించుకుంటే ఇక్కడ న్యాయవాదులు ఎక్కువగా ఉన్న రాజ్యాంగ పరిషత్ రూపొందించిన రాజ్యాంగం సంక్లిష్టంగా మారింది. ఎందుకు మారింది అట్లాగా? ఎందుకు మారింది అంటే దానికి కారణం న్యాయవాదుల్లో మేధావులు ఉండటం, మేధావులు వాళ్ళకి తగ్గ భాషని వాళ్ళకి తగ్గ అభిప్రాయాన్ని దాన్ని వ్యక్తం చేయడంతో అది సామాన్య మానవుడికి దూరంగా ఉందనే ఒక అపవాదుని ఆ రోజున ఎదుర్కొంది. ఫలితంగా ఏమైందంటే భారత రాజ్యాంగం ఇప్పటిదాకా 130 సార్లకు పైగా సవరణలకు గురైందండి. వేరాజ్ 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం ఏర్పడిన అమెరికా రాజ్యాంగం ఇప్పటిదాకా 20 సార్లు 30 సార్లు మించి సవరణ చేయలేదు దాన్ని. అంటే ఈ సంక్లిష్టత అనేది ఎవరి వల్ల వచ్చింది అంటే ఆ రోజున ఉన్న న్యాయవాదుల వల్ల వచ్చింది చెప్పి ఆ రోజున వచ్చిన ఆరోపణలు. కాబట్టి అది ఎంతవరకు సమంజసం కాదు అనేది మనకు కాలం నిర్ణయించాలి. ఇంకో విషయం ఏంటంటే, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ రోజున భారత రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ఈ హేమాహేమిల్లో అత్యధికులు న్యాయవాదులు, చాలా పేరున న్యాయవాదులు, ఇంక్లూడింగ్ అంబేద్కర్ గారితో సహా కదా. అయితే వీరంతా కష్టపడి తయారు చేసిన భారత రాజ్యాంగానికి ప్రజలతో ఎన్నుకోబడిన భారత పార్లమెంటు ఆమోదం లేదు అనే విషయం ఎంతమంది తెలుసు చెప్పండి? మన భారత రాజ్యాంగానికి భారత పార్లమెంటు ఆమోదం లేదు, ఇప్పటికీ కూడా లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పి లేకపోతే ఇంకోటి అని చెప్పి మనం రాజ్యాంగమే ప్రమాణం చేసుకుంటూ మనం పదవులు పొందుతూ జీవితం మనం రాజకీయ జీవితం మనం కొనసాగిస్తున్నాం. కానీ దానికి ఈరోజు వరకు కూడా భారత రాజ్యాంగానికి భారత పార్లమెంటు ఆమోదం లేదు. ఎందుకు నీకు ఎందుకు చెప్తున్న విషయాన్ని మీకు, మనకి భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది 1949 నవంబర్ 26వ తేదీన, అది అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న. అంటే జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేసింది మనకి కదా. కానీ మన భారతదేశానికి ఎన్నికలు ఇప్పుడు జరిగినాయండి? 1951, 1952లో ఎన్నికలు జరిగినాయి. ఇది సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా. అప్పుడు మనం ఏంటంటే పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నాం మనం, ఒక పార్లమెంట్ని ఎన్నుకున్నాం మనం. అంటే మనకి రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26న మన గణతంత్ర రిపబ్లిక్ ఏర్పడింది మనకి. కానీ భారత పార్లమెంట్ ఎప్పుడు ఏర్పడింది? 1952లో. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? ఆ రోజున మనం ఈ 50లో మనం ఆమోదించిన రాజ్యాంగాన్ని మళ్ళీ ఒకసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఒక్కసారి మమ అనిపిస్తే సరిపోయేది. కానీ అటువంటి ప్రయత్నం అంబేద్కర్ గారితో సహా ఏ న్యాయ కోవిదుడు చెయ్యలేదు. అది ఒక పెద్ద లోపం భారత రాజ్యాంగానికి. నిజానికి దీని మీద ఎవరన్నా సీరియస్గా కోర్టుకు వెళితే మళ్ళీ ఒక తర్జన భర్జన అవుతుంది. భారత రాజ్యాంగానికి పార్లమెంట్ ఆమోదం లేదు. ఇంకో విషయం ఏంటంటే మీకు, అసలు ఈ రాజ్యాంగ పరిషత్ నుంచి అనుకున్నాం కదా మనం, ఈ రాజ్యాంగ పరిషత్లో ఉన్న సభ్యులంతా కూడా వీళ్ళు రాజ్యాంగ ముసాయిదా చేయడానికి అంబేద్కర్ నాయకత్వాన్ని ఒక కమిటీని వేశారు. ఈ అంబేద్కర్తో పాటు ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులతో పాటు ఈ రాజ్యాంగ పరిషత్లో సభ్యులు ఎవరూ కూడా నేరుగా ప్రజలతో ఎన్నుకున్న వారు కాదు. వీరందరూ కూడా ఆనాటి బ్రిటిష్ రాణి ఆవిడ పేరు మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ పరిషత్తులకు వచ్చారు. ఇంతకంటే దారులు మనకేమున్నా? భారత మాత మీద కాదు, అశోక్ చక్రం మీద కాదు, ఇంకో దాని మీద కాదు, బ్రిటిష్ రాణి మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ పరిషత్తులకు వచ్చి అక్కడ వీళ్ళు రాజ్యాంగం తయారు చేశామని చెప్పి చెప్పారు. చెప్పి 1950లో మేము దాన్ని ఆమోదించామని చెప్పి అంటున్నారు. అసలు మీకు ఎవరిచ్చారు ఈ అధికారాన్ని? ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న వాళ్లే. ఇది 40 ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చింది కదా. వచ్చినప్పుడు ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న బాబు రాజేంద్రప్రసాద్ గారు రాష్ట్రపతిగా, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, ఇతర మంత్రులుగా వాళ్ళకి వాళ్ళే ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. అక్కడ వాళ్ళు ఎవరు ఎన్నుకోలేదు. ఇది బ్రిటిష్ రాణి మీద ప్రమాణం చేసిన వాళ్లే 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మళ్ళీ మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దానికి ఎవరు అనుమతి పొందారు అంటే ఎవరు అనుమతి పొందలేదు, వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు.
వాళ్ళకి వాళ్ళే అంటే ఒక రాజ్యాంగ పరిషత్తుల సభ్యులే వీళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు. అంతే తప్ప వీళ్ళు ప్రత్యేకంగా ఎవరు జనం మనం ఎవరో ఎన్నుకోలేదు. అంటే ఒక స్వాతంత్రం అధికార మార్పిడి జరిగినప్పుడు ఇంకొకళ్ళు వచ్చి అపాయింట్ చేయడం కానీ లేదంటే ఎన్నుకోవడం కానీ అవకాశం ఉండదు కదా. లేదు లేదు, దానికి ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలనుకుంటే అప్పుడే పెట్టుకోవచ్చు అక్కడ. అది కానీ అసలు అటువంటి ప్రయత్నం చేయలేదు. సరే ఓకే మంచిదే, కానీ 1952లో మీకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు వీరే కొనసాగారు అప్పటిదాకా. ఇది రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతి, నెహ్రూ గారు ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రి ఒకరు, ఆర్థిక మన హోంశాఖ మంత్రి సదర్ పటేల్ గారు, వీరందరూ కూడా 52 వరకు మళ్ళీ కొనసాగారు. 52లో లోక్సభ రాజ్యసభ ఏర్పడిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. నేనంటే అటువంటి సమయంలోనే భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో పెట్టి దీన్ని మేము ఆమోదిస్తున్నాం, ఈ రాజ్యాంగ ప్రాతిపదికగా గతంలో చేసిన చట్టాలన్నీ కూడా అమల్లోకి ఉంటాయి అని చెప్పి ఒక మాట, ఒక తీర్మానం చేసి దాన్ని ఆమోదించి ఉంటే బాగుండేది. కానీ ఆనాటి న్యాయ కవిదులు అంటే ఈ రోజున ఎన్వి రమణ గారు ఏం చెప్పారు మనకి, చట్టసభల్లో న్యాయవాదులు ఉంటే బాగుంటుందని చెప్పన్నారు కదా. ఆనాటి చట్టసభల్లో చాలా గొప్ప న్యాయవాదులు ఉన్నారు, న్యాయ కవిదులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వారెవరూ కూడా భారత రాజ్యాంగాన్ని 1952 తర్వాత భారత పార్లమెంటు చేత ఆమోదించే ప్రయత్నం చేయలేదు. అది ఒక పెద్ద లోపము. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడము, రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడము అంటే ఇంటర్నల్గా వాళ్ళే మీరు అన్నట్టుగా ఆమోదించుకోవడం, దాని నేపథ్యంలోనే కదా ఎన్నికలు చేసింది, రాజ్యాంగ నేపథ్యంలోనే కదా. అసలు దానికి ఆమోదం ఎక్కడ ఉంది? ఆ రాజ్యాంగానికి ఆమోద ముద్ర ఎక్కడ ఉంది? ప్రజల చేత ఎక్కడ మీకు ఎక్కడ జరగాలి? మీకు ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ ఆమోదించాలి దాన్ని. మీకు సుప్రీంకోర్టు ఏర్పడిందండి మీకు, దాన్ని కూడా దీనికి ముందే చేశారు. దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఈ భారత పార్లమెంటు ఏర్పడడానికి ముందే సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు, మీకు ఇంత చెప్పినట్టు 1950లో మీకు సుప్రీంకోర్టుని మీకు ఏర్పాటు చేశారు. అంటే మనకి 52లో పార్లమెంట్ ఏర్పడింది. అంటే ముఖ్యమైన విభాగాలన్నీ కూడా భారత పార్లమెంటు ఏర్పడటానికి ముందే ఏర్పాటు చేశారు. అది తప్పు కాకపోవచ్చు, కానీ భారత పార్లమెంట్ ఏర్పడిన తర్వాత వాటికి అనుమతి తీసుకుని ఉండవలసింది. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ విషయం, మనం ఎందుకు మీకు నొక్కి చెప్తున్నానంటే, ఎన్వి రమణ గారు ఏం చెప్పారంటే న్యాయవాదులు చట్టసభల్లో ఉంటే బాగుంటుందని చెప్పి అన్నారు. కానీ న్యాయవాదులు చట్టసభల్లో ఉండటం వలన కూడా మనకి పెద్దగా లాభం చేకూరలేదు అని చెప్పడానికి ఈ సంఘటనలన్నీ ఉన్నాయి అనే భావన వ్యక్తం చేస్తున్నాను. చాలా మంచి విషయాలు చెప్పారండి. చట్టసభలు, చట్ట నిర్మాణము, ఆ ప్రక్రియ మీద సిజే గారిని వ్యక్తం చేసిన ఆవేదన, దానికి సంబంధించి మీరు ఇచ్చిన విశ్లేషణ చాలా బాగుంది. ఏదైనా మీరు చెప్పిన దాని ప్రకారం, అలాగే రమణ గారు చెప్పిన దాని ప్రకారం కూడా ఒక సమగ్రమైన చర్చ, ఒక ఉన్నతమైన ఆలోచన చేయవలసిన అవసరం చాలా ఉంది. నమస్కారం అండి, చూస్తూనే ఉండండి ఏపీటీవీ జర్నలిస్ట్, సత్యం కోసం ధర్మం కోసం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.